నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని నాటక రూపంలో చూద్దాం, సరేనా? అందరికీ నమస్కారం. తెలుగు భాష చాలా అందమైంది, అన్ని భావాలు తెలిపే సామర్థ్యం కలిగింది. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం సామెతలు, శబ్ద పల్లవాలు, జాతీయాలు మొదలైన అన్నిటిలోనూ, ప్రక్రియలు, సంకీర్తనలు, హరికథలు మొదలైన ప్రక్రియలోనూ ఉంది. ఈ నాటకం ద్వారా తెలుగు భాష అనుసంధానం గురించి మనం తెలుసుకుందాం. చిట్టసొరటి, ఏం చేస్తున్నావు? ఏం లేదు తాతయ్య, ఇవాళ ఆదివారం సంచికలో నేను తెలుగు పద్యాన్ని చదువుతున్నాను. ఏంటి ఆ పత్రిక ఇలాగే? పద్యం భలేగా ఉంది తాతయ్య, ఇదిగో చూడండి. చదువుతారు ఉన్న పద్యం తాతయ్య, ఈ పద్యాన్ని మీరు చదువుతారా? అడిగే నేను కడివడించాను. కథలో ఉన్న ఈ ఒక పదమే కాదు, ఇలాంటివి ఎన్నో నేర్చుకోవాలి. మీ తాతయ్య ఎన్ని నెమరు వేస్తుంటారు? నెమరవేయటం అంటే ఏంటి తాతయ్య? నెమరవేయటం అంటే నిజానికి కొన్ని జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ తోటలోకి తెచ్చుకొని పక్క నుంచి నమలుతుంటారు, ఇదే నెమరవేయటం. కానీ భాష విషయంగా జ్ఞాతులు తెచ్చుకోలేని అర్థంగా వాడుతుంటారమ్మా. ఇలాంటి వాటిని జాతీయాలు అంటారు కదా తాతయ్య? అవునమ్మా, ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయం అంటాం. అది మన భాషకే సొంతం. పలుకుబడి అనే పేరుతో జాతీయాన్ని పిలుస్తాం. దీనితో మన భాషలో మాటల సంఖ్య పెరుగుతుంది. తాతయ్య, ఆర్టీసీ బస్సు లోపల దేశ భాషలు అంటూ తెలుగు ఎంతగాని మాత్రం ఉంటుంది, అలాంటి ఏంటి తాతయ్య? శ్రీకృష్ణదేవరాయలు రాసిన వాక్యం ఇది, దేశ భాషల్లోనే తెలుగు చాలా గొప్పదని అర్థమమ్మా. నాకు కూడా తెలుగు భాష ఎంతో ఇష్టం, కానీ మా పాఠశాలలో తెలుగు అసలు మాట్లాడలేదు తాతయ్య. అదేంటి, చాలా తప్పు. అట్లాంటి పాఠశాల కోసం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి, ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటుంది. సరే కానీ మా ఉపాధ్యులు పద్యంలో పొట్టు కథ అడిగారు, భలేదుంది. ఏమి కదా, పండిన దండినది ఒక్కటి, ఖండించిన పచ్చిది ఒక్కటి, కాలినది ఒక్కటై, తిండికి రుచి నిను కండిదమ్మగా తీరు తెలుపు, కవి ఉండగలడే అంటే ఒక్క ఆకు సున్నమని చెప్పారు. తాతయ్య, తోకలేని బిడ్డ 90 అంగుళ్ళు పోతుంది, ఇలా కూడా పొడుపు కథలు ఉంటాయా? అవునమ్మా, పద్యంలో కావచ్చు వచనంలో కావచ్చు, పొడుపు కథల్లోనే కాదు అనేక రకాలుగా ఆనందాన్ని కలిగించే విధంగా తెలుగు పద్యాలు ఉన్నాయి, వచనలు ఉన్నాయి. తెలుగు భాష అంటే పద్యాలేనా తాతయ్య? పద్యాలు తెలుగు భాష కాదమ్మా, వచన దశలు కూడా ఉన్నాయి. తెలుగుకు కావాల్సినంత సాహిత్య సంపద ఉంది. ముఖ్యమంగనేది బాగానే పొందుతుంది. కాబట్టి సాహిత్యులు, జాతీయాలు, శబ్ద పదవాలు మొదలైన వాటితో భాష నిండుగా ఉంది, అదే గొప్పతనం. శబ్ద పదం అంటే ఏమిటి తాతయ్య? ఏం చదువులో ఏమో తెలుగు భాష విషయంలో మాత్రం ఇప్పుడే మేల్కొనాలి. చూసారా, మీ నాయనమ్మ దాంట్లో చివరిది శబ్ద పల్లవమే, మేలుకొని అనే మాటలో ఎన్ని చిన్న మాటలు ఉన్నాయని చెప్పమ్మ శ్రీనిధి. మేలుకొని అనే 2 చిన్న మాటలు ఉన్నాయి. అవును నిజమే, మేలు అంటే మంచి, ఇది నాన్న మార్చుకుంది. కన్ను అంటే జీవితం, ఇది ప్రియ, కన్ను కన్నుగా మారింది. మేలుకొని అంటే నిద్ర లేవటం, జాగ్రత్త మాత్రమే అర్థం అమ్మ. ఓహో, 2 వేరే అర్థాలలో పదాలు కలిసి ఇంకో అర్థం వచ్చి కొత్త పదం అన్నమాట. ఇలా నాన్న మార్చడానికి ప్రియ చేయని పదాలనే శబ్ద పదాలు అంటారు. మీకు విషయం తెలుసా? ఏమిటి తాతయ్య? ఇటలీ భాషలో కూడా మారిన చిరునాచి ఉంటుందట, అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తూర్పు దేశాలు ఇటాలియన్ అని అన్నారు. ఆహా, అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాలు తెలుగు అన్నమాట. అది సంగతి. ఎవరి మాతృభాష వారికి కన్న తల్లి లాంటిది మన తెలుగు భాష. మనకు అమృతం కాదు, మనం తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే చేస్తాం, తెలుగులోనే మాట్లాడతాం. మన స్నేహితులను కూడా ఇలాగే ప్రోత్సహించాలి. మీ స్నేహితులనే కాదు, అందరినీ అన్ని అవసరాలకు తెలుగు భాషను వాడమని ప్రోత్సహించాలి. తెలుగు గొప్పతనాన్ని పద్యాల్లో, గేయాల్లో, పాటల్లోని లలితలో పాడి వినిపించాలి. తెలుగు ఆరోగ్య భాష అయ్యేలా చూడాలి. మా స్నేహితులందరికీ చెబుదాం తాతయ్య. తప్పకుండా చెప్పండి. ఎంతో మంది మహానుభావులు పెంచి పోషించిన మన తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తుందే ఉంది కదా. అందువల్ల మనం ఏం చెప్పాలంటే, భూమి అంతా తిరిగిన జన్మభూమి చేరల భాషల్.